హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఫిట్ తెలుగు. సో ఈరోజు బైసప్ వర్కౌట్, బిగ్ బైసప్ వర్కౌట్ అండ్ నేను చేసే వర్కౌట్స్ అన్నీ నేను చేసే వర్కౌట్సే చెప్పుకుంటూ పోతున్నా. ఫోర్ వేరియేషన్స్, మరీ ఎక్కువ ఏముండవు. ఇప్పుడు బైసప్ అంటే మనకున్నది టూ లేయర్స్, ఒకటి షార్ట్ ఇంకోటి లాంగ్ హెయిర్. ఈ టూ లేయర్స్ని అంటే ఈ టూ చిన్న చిన్న మజిల్స్ని హిట్ చేయడానికి అసలు అన్ని వేరియేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ లెవెల్ అనుకోండి, బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మీకు బైసప్ మీద పడుతుంది లోడు. ఆ తర్వాత ఒక ఫోర్ వేరియేషన్స్ అండ్ ఒక త్రీ వేరియేషన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు బిగినర్ అయినా ఇంటర్మీడియట్ లెవెల్ అయినా, సో అయ్యే వర్కౌట్స్ అడ్వాన్స్ లెవెల్ అయినా వాడైనా పెద్ద తోపు కాదు అయ్యే వర్కౌట్స్. కానీ మళ్ళీ చెప్తున్నా, రిప్స్ ఇలాంటి తేడా ఉంటాయి. సో ఇంకా ముందు ఇంకా చాలా గట్టిగా వెళ్దాం. సో ఇప్పుడు బైసప్ వర్కౌట్ అండ్ ఫోర్ నేను ఎవ్రీడే చేసే బైసప్ వర్కౌట్ రోజు ఆ ఫోరే చెప్తా. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, అండ్ ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బల్ అండ్ క్లోజ్ గ్రిప్ క్లవ్. ఇంత పెద్ద పేరు ఉంటుంది. సో వర్కౌట్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, మనం సింపుల్ వేలాడదాం. అండ్ సింపుల్గా ఒక షార్ట్ రాడ్, మన జిమ్లో ఉండే రాడ్స్ అవి. అండ్ బైసప్ వర్కౌట్ అనగానే ఎప్పటికైనా ఇలానే ఉండాలి చేతులు. సో బిగినర్స్కి చెప్తున్న అర్థమయ్యేటట్టు, సో ఇలా ఉండాలి చేతులు ఎప్పటికైనా. అండ్ క్లోజ్ గ్రిప్, క్లోజ్ గ్రిప్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావసరం లేదు. షోల్డర్ ఇలా ఉంటే, మనం ఇలా పట్టుకుంటే క్లోజ్ గ్రిప్, కొంచెం పక్కగా పట్టుకుంటే వైడ్ గ్రిప్. ఇన్ని గ్రిప్స్ ఉంటాయి, కాకపోతే మీరు ఇవన్నీ కన్ఫ్యూజ్ కావసరం లేదు. మనం ఇలా పట్టుకుని ఇలా లేపితే ఆల్మోస్ట్ బైసప్ మీద పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లోజ్ గ్రిప్ పట్టుకోండి అండ్ సింపుల్గా ఒక స్టెప్ వెనకేయండి. ఎప్పుడైతే మనం క్లోజ్ గ్రిప్ పట్టుకొని మన హ్యాండ్ మన లెగ్స్కి ఎక్కడ వరకు ఉందో సో అక్కడే ఉండాలి. అండ్ లిఫ్ట్ రిలీజ్, రిలీజ్ చేసేటప్పుడు కూడా మొత్తం కిందికి వెళ్ళాలి గాయస్, గుర్తుపెట్టుకోండి. లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్, బీత్ ఔఫ్ బీత్ ఇన్, వన్ టూ త్రీ ఫోర్. సో ఇలా ఫోర్ సైడ్స్ కొట్టండి. వెయిట్ని ఇక్కడ నేను 2.5 వేసిన, మీరు చెయ్యగలిగితే 10 వరకు వెళ్ళండి. సో బిగినర్ అయితే 7.5 వరకు వెళ్ళండి. ఫస్ట్ వార్మప్ సెట్కి ఒక సెట్ చేస్తారు కదా, ఆ సెట్ ఎంటీ రాడ్తో చేయండి. ఎంటీ రాడ్తో స్టార్ట్ చేసి 7.5 వరకు వెళ్ళండి. క్లియర్గా చెప్తున్నా గాయస్, వినండి. వెయిట్స్ ఇంపార్టెంట్, స్లోగా ఇంక్రీజ్ చేయండి. తిక్కలు తిక్కలుగా చేసుకుంటూ కొంతమంది ఏమో ఎట్లా చేస్తారు. సో నేను క్లియర్గా చెప్పాలనే చేస్తున్నా, ఇంకేదో కాదు, ఇలా చేస్తారు. సో ఇలా చేయమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజురీస్ అవుతాయి. ఒకసారి ఇంజురీ అయిందంటే పోయి ఇంట్లో పంతే ఒక వన్ వీక్ వర్క్ లేవం. సో ఒకసారి ఆలోచించి రోజు వర్కౌట్ చేసుకోవడం బెస్టా, వన్ వీక్ ఇంట్లో ఉండటం బెస్టా, అది ఆలోచించండి. సో అండ్ సెకండ్ వేరియేషన్. సో గాయస్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి బైసప్ ఫ్రంట్ కోల్. బైసప్ ఫ్రంట్ కోల్ అంటే ఇది మీరు పైకి లేపి క్లోజ్ చేయడం దాన్నే బైసప్ కోల్ అంటారు. సింపుల్గా స్టాండింగ్ పొజిషన్లో ఉండండి, రెండు చేతుల్లో రెండు వేస్ట్ తీసుకోండి. సింపుల్గా ఇలా లేపండి, రిలీజ్ 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 రిలీజ్. హ్యాండ్ కొంచెం కదిలినా పర్లేదు, మరీ ఎక్కువ లేపమాకండి. కొంచెం కదిలినా పర్లేదు, ఎందుకంటే మనం వెయిట్ని మన మజిల్ ఎక్కువ డిమాండ్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది, పర్లేదు. మరి ఎక్కువ వెళ్ళమాకండి. వన్ టూ త్రీ ఫోర్, ఇలా ఒక హ్యాండ్ చేసిన తర్వాత కౌంట్ చేసి ఇంకో హ్యాండ్తో చేసి దించితే వన్ రిప్. అలా మీరు 10 రిప్స్, 12 అండ్ 15 వరకు వెళ్ళండి, ఏం పర్లేదు. సో ఇంకొక కొంచెం మీకు ఓపిక ఉంది అనుకుంటే ఒక సెట్ పెంచండి. సో థర్డ్ వేరియేషన్ వచ్చేసి గిట్ట సేమ్ ఏమి ఉండదు,
హ్యామర్ క్లో. హ్యామర్ క్లోజ్ అంటే ఏం లేదు, సేమ్ ఇలానే. ఇంతకాల మనం ఇలా చేసిన దాన్ని బైసెప్ క్లో అంటారు. అండ్ హ్యామర్ క్లో అంటే ఇక్కడ ఈ మజిల్ని హ్యామర్ క్లో అంటారు. సో మనకు అంత రాలేదనుకుంటా, ఇంకా ముందు ముందు వస్తాము. సో ఇది సేమ్ ఇలాగే స్టాండింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఇలా అండ్ ఫోర్ సెట్స్ అండ్ ఆర్ త్రీ సెట్స్ చేయండి. సో వెయిట్ వెయిట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను 5 తీసుకున్నా, మీరు 5 స్టార్ట్ చేయగలుగుతా అంటే స్టార్ట్ చేయండి, కానీ నెక్స్ట్ 3 సెట్స్ చేయాలి. ఆ 3 సెట్స్ గిట్ట మీరు వెయిట్ చూజ్ చేసుకోండి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త. ఓకే గాయ్స్, అండ్ 4th వేరియేషన్ స్టాండింగ్ మిషన్ కేబుల్. సో ఇది అండ్ ఆల్మోస్ట్ ఈ మిషన్ అందరి దగ్గర ఉంటుంది, నాకు తెలిసి లేని జిమ్ అయితే ఉండదు. సో ఒకవేళ ఈ మిషన్ కనుక లేకపోతే, ఆల్రెడీ మనం ఫస్ట్ చేసినాం కదా అదే వర్కౌట్ ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వెయిట్ని ఈజీగా గుంజవచ్చు, కొంచెం స్పీడ్గా గుంజుకోవచ్చు అండ్ వెయిట్ని ఈజీగా వెళ్ళొచ్చు ఇక్కడ. సో అక్కడ ఏంటంటే నార్మల్ ఫ్రీ వెయిట్స్ కావాలా, అంత లేపలమ్మ వెయిట్స్ని. సో ఇక్కడ ఏంటంటే మిషన్ మీద కాబట్టి ఇంకొద్దిగా ట్రై చేయొచ్చు. అండ్ అది ఇది పెద్దగా ఏముండదు డిఫరెంట్, సేమ్. అండ్ 4th వేరియేషన్ ఇది. సో ఇది గట్ట క్లోజ్ గ్రిప్ అండ్ మిషన్ దగ్గర ఉండండి. లిఫ్ట్ రిలీజ్, మొత్తం రిలీజ్ చేయాలి, మొత్తం రిలీజ్ చేయాలి, మొత్తం లేపాలి. రిలీజ్ లిఫ్ట్ రోన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. సో ఇలా 4 సెట్స్ కొట్టండి. అండ్ 10, 12, 15 ఇలా మంచిగా కొట్టండి. సో మంచి వర్కౌట్ చేయండి, మంచి డైట్ తీసుకోండి, మంచి రిజల్ట్ వస్తాయి. సో ఇది బైసెప్ వర్కౌట్. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే వర్కౌట్స్ ఇంకొంచెం ఉంటాయి, ఆ కేబుల్ అండ్ మిషన్ కేబుల్ హ్యామర్ క్రో అండ్ రోప్తో చేస్తాం కదా, అలా ఇంకా ఉంటాయి. సో యాడ్ చేసి యాడ్ చేయండి మీ స్టెమినాని బట్టి. సో ఇవి మాత్రం మీరు బైసెప్ని మజిల్ని హిట్ చేయొచ్చు, ఈ 4 వేరియేషన్స్ తోటి బైసెప్ మజిల్ అనేది హిట్ చేయొచ్చు ఫైన్గా. ఓకే, ఇది వీడియో. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, ఒక ఫాలో కట్టండి. అండ్ వీడియో ఇది ఫైనల్గా. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద కామెంట్లో రాయండి, అవి బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఫైనల్గా అయితే ఈ వర్కౌట్ సిరీస్ అయితే ఇలా రన్ అవుతూ వెళ్తుంది. 2 డేస్కి ఒక వీడియో, ఖచ్చితంగా ఒక వీడియో పెడతా. అండ్ ఇది బై, సీ యూ, టేక్ కేర్.